హాయ్, కౌశల్ గురించి వీడియో చేసి సెల్ఫీ వీడియో చేసి తీయమన్నారు. తనిష్ తమ్ముడు కౌశల్ గారిని అలా అడగడం తప్పు. అది అయిపోయి 2-3 వీక్స్ అయిపోయింది. ఇప్పుడు తీసుకొచ్చి మధ్యలో తీసుకొచ్చారు ఆ విషయాన్ని, అది తప్పు. 100% తప్పు. ఎందుకంటే 3-2 వీక్స్ అయిపోయింది. కార్ టాస్క్ గురించి అతను చెప్పారు, దాని గురించి అతను చెప్పలేదు. అది తీసుకొచ్చి ఏంటంటే హౌస్ మేలో అతనికి బ్యాట్ చేయాలని ఆ సిచ్యువేషన్ తెస్తే వీళ్ళందరూ ఏదో అంటే అతను ఏదో గొడవ పడతాడు, అక్కడ బ్యాడ్ అవుతారు అనేసి ఆ అబ్బాయి అలా చెప్పారు. అది చాలా 100% తప్పు. అది విన్న బిగ్ బాస్ కూడా దానికి ఏమీ చెప్పలేదు. అడిగారు ఇలాగా అనేసి కూడా ఎక్కడ ఎవరు చెప్పలేదు, నానిగారు కూడా చెప్పలేదు. ఇది 100% తప్పు. మేము మంత్రం సమర్థించడం లేదు. ఎందుకంటే తను జెన్యున్గా ఆడుతున్నారు. అతను ఎవరి మీదనో బై సైడ్గా డైలాగ్స్ వేయట్లేదు. అతను పర్సనల్ ఎవరి గురించి హాయ్ కౌశల్ గురించి వీడియో చేసి సెల్ఫీ వీడియో చేసి తీయమన్నారు. తనిష్ తమ్ముడు కౌశల్ గారిని అలా అడగడం తప్పు. అది అయిపోయి 2-3 వీక్స్ అయిపోయింది. ఇప్పుడు తీసుకొచ్చి మధ్యలో తీసుకొచ్చారు ఆ విషయాన్ని, అది తప్పు. 100% తప్పు. ఎందుకంటే 3-2 వీక్స్ అయిపోయింది. కార్ టాస్క్ గురించి అతను చెప్పారు, దాని గురించి అతను చెప్పలేదు. అది తీసుకొచ్చి ఏంటంటే హౌస్ మేలో అతనికి బ్యాట్ చేయాలని ఆ సిచ్యువేషన్ తెస్తే వీళ్ళందరూ ఏదో అంటే అతను ఏదో గొడవ పడతాడు, అక్కడ బ్యాడ్ అవుతారు అనేసి ఆ అబ్బాయి అలా చెప్పారు. అది చాలా 100% తప్పు. అది విన్న బిగ్ బాస్ కూడా దానికి ఏమీ చెప్పలేదు. అడిగారు ఇలాగా అనేసి కూడా ఎక్కడ ఎవరు చెప్పలేదు, నానిగారు కూడా చెప్పలేదు. ఇది 100% తప్పు. మేము మంత్రం సమర్థించడం లేదు. ఎందుకంటే తను జెన్యున్గా ఆడుతున్నారు. అతను ఎవరి మీదనో బై సైడ్గా డైలాగ్స్ వేయట్లేదు. అతను పర్సనల్ ఎవరు గురించి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు కూడా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కంటుంది కదా, దాన్ని మీరు కొట్టారనుకోండి, నేను కేటే వీడియోలు అప్డేట్స్ అన్ని మీకు తెలిసిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, అలా సాంబా రాసుకోరా. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు?